రాజస్థాన్ లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాజస్థాన్ లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రాజస్థాన్ లో చాలా ప్రాంతాలు అతలాకుతలంగా మారుతున్నాయి. జైపూర్ అయితే అతలాకుతలంగా మారింది. జైపూర్ లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉండటంతో అక్కడ ప్రజలు వాళ్ళ దైనందిన జీవిత కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల బిల్డింగ్స్ కూడా ఏ విధంగా కూలిపోతున్నాయి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీగా ప్రవహిస్తున్న వరదతో వీక్గా ఉన్న బిల్డింగ్లు కూడా కూలిపోతూ ఉన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లపై నుంచి ఎక్కడ చూసినా నడుల్లోతు నీళ్ళలోనే ప్రజలు ఉండాల్సిన దుస్థితి అక్కడ కనిపిస్తోంది. పూర్తిగా నానిపోయిన ఒక ఇల్లు, ఆ గోడలు బలహీనంగా ఉండడంతో ఇల్లు ఏ విధంగా కూలిపోతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వర్షాలకు జైపూర్ మొత్తం అతలాకుతలంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. రాజస్థాన్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బలహీనంగా ఉన్న ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు అని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోడ్లపైన వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. రోడ్లపైన వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉండనూ లేరు. రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. రవాణా అయితే పూర్తిగా స్తంభించింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాజస్థాన్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తిగా రవాణా స్తంభించింది. జైపూర్లో వర్షాలకు మూడంతస్తుల భవనం కుప్పకూలిన దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా సందర్భాల్లో భారీ వర్షాలకు ఇలా ఇల్లు కూలి చాలామంది గాయాల పాలైన మరణాలు సంభవించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. మనుషులు కొట్టుకుపోయేంత ప్రవాహం రోడ్లపై నుంచి ఎలా ప్రవహిస్తుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక బైక్ కొట్టుకుని పోతుంటే దాన్ని కాపాడుకోవడానికి అక్కడ యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని చూడొచ్చు. అలాగే కారు పూర్తిగా ఇంచుమించు మునిగిపోతే దాన్ని బయటకు తీసుకుని రావడానికి, కొట్టుకుపోతున్న కార్లను రక్షించుకోవటానికి అక్కడ జనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూడొచ్చు. బుండి, అజ్మీర్, దౌసా, బరాన్, నాగావ్, జోధ్పూర్, బికనీర్, పాలి, సవాయ్, మాధవ్పూర్ జిల్లాలలో భారీ వర్షం పడుతోంది. అక్కడ నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పు రాజస్థాన్ హిందోలీలో అత్యధికంగా 220 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో రాజస్థాన్కు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. చూడండి ఒక్కసారి బైక్లు ఎలా కొట్టుకుపోతున్నాయో. రోడ్లపైన ప్రమాదకరంగా ప్రవహిస్తున్న చోటే వాళ్ళు బైక్లను ముందుకు తీసుకొచ్చి ఆ ప్రమాదకర ప్రవాహంలో నుంచే రోడ్డు దాటాలి అని కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ ఉధృతికి తట్టుకోలేక బైక్ కింద పడిపోయింది. బైక్ కొట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న రైలింగ్ స్తంభాల దగ్గర బైక్ ఆగింది, లేకపోతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేది. ఒక మనిషి కూడా కొట్టుకుపోబోయాడు. ఆ వ్యక్తి కూడా ప్రవాహంలో కొట్టుకుపోబోతూ ఉంటే ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళు పట్టుకుని రక్షించారు. ఆ స్తంభం ఆధారంగా అతను గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఆ ప్రవాహంలో. అంత ఉధృతిలో వాళ్ళు ప్రమాదకర పరిస్థితిలో ఆ రోడ్డు దాటడానికి ప్రయత్నం చేస్తారు. కొట్టుకుపోయే బైక్ను ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సమయంలో మనుషులు కూడా కొట్టుకుపోబోయారు. ఆ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళను రక్షించారు. సాహసమే చేశారనుకోవాలి. అంత వేగంగా ఉధృతిగా ఉన్నప్పుడు ఏమాత్రం పాదం పట్టు తప్పిన వాళ్ళు ఆ వాగులో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ దృశ్యాలు. కార్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. వరదలో కొట్టుకుపోతున్న కార్లను రక్షించుకోవడానికి అక్కడ వారు చేస్తున్న ప్రయత్నాలు. భారీగా వరద రావడంతో కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వాటిని మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు అక్కడ వారిని తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రాజస్థాన్లో భారీ వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా మైదాన ప్రాంతాలన్నీ ఇలా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. వెంచర్లు వేసిన చోట ఇల్లు, కాలనీలు ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి చూడొచ్చు. సెల్లార్ మొత్తం నీటిలో మునిగిపోయింది. సెల్లార్ అంతా కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితిని చూడొచ్చు. రోడ్లన్నీ కూడా ఇలా జలమయమై కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై పార్క్ చేసిన కార్లన్నీ వరద నీటిలో ఇలా కొట్టుకుపోయాయి. వాళ్ళు నడిచే వీధులే ఇప్పుడు చిన్న చిన్న కాలువల్లాగా అక్కడ కనిపిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు
జాగ్రత్తగా ఉండాలి, మరో 24 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి మనం 4 బాక్సుల్లో చూడొచ్చు, రాజస్థాన్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు. భారీ వర్షాలు వరదల కారణంగా రాజస్థాన్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. మొదటి బాక్స్లో యువకులు ప్రమాదకర పరిస్థితుల్లో ఆ రోడ్ను దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ప్రవాహంలో కొట్టుకుపోబోయారు బైక్తో సహా, వారిని మిగతా వాళ్ళు రక్షిస్తున్నారు. ఆ కింద ఉన్న 2వ బాక్స్లోని మనం చూడొచ్చు, నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అటువైపున ఉన్నవారు ఆ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ దగ్గరలోనే వాళ్ళు బహుశా రోడ్లపై నుంచి ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, అది రోడ్డు అది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అటువైపు జనాలు అటే ఆగిపోయారు. 3వ బాక్స్లో మనం కార్లను కొట్టుకుపోతున్న కార్లను చూడొచ్చు. 4వ బాక్స్లో కాలనీలు వీధులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితిని చూడొచ్చు. మరో 24 గంటల పాటు రాజస్థాన్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చోరాయా పే సడక్ బీచో బీచ్ మే సే టూట్ గయి, యే దేఖో హే, యే ఆగే సే టూట్తి ఆయి చోరే సే చోరాయే సే యే దేఖో యే దేఖో యే దేఖో యే దేఖో దేఖో అల్లాగా శుభ్రే దూసరే మకానే.